రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు ఎప్పుడూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే అవి అంచనాలకు కూడా అందవు. సిక్కోలు జిల్లాలో మాత్రం బాబాయ్ అబ్బాయి సొంత పార్టీలోనే కీలక నేతను టార్గెట్ చేస్తున్నారట. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడికి అడుగడుగున చెక్ పెడుతున్నారట. నీడలా వెంటాడుతూ చిన్న పొరపాటునైనా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ టార్గెట్ అయిన ఆ నాయకుడు ఎవరు ఒకసారి చూద్దాం. మంత్రిగా ప్రమాణం చేస్తారనుకుంటే అదృష్టం కలిసి రాలేదు. ఐదేళ్ల ఆయన కష్టానికి గుర్తింపు దక్కలేదు. పైగా సొంత పార్టీలోని కొందరు మంట పెడుతుంటే ఆ నాయకుడి ఆవేదన అంతా ఇంతా కాదు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి కష్టకాలంలో అండగా నిలబడ్డ వ్యక్తుల్లో కూన రవికుమార్ ఒకరు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తనదైన శైలిలో వైసీపీతో తలపడ్డారు కూన. ఆ పార్టీ అధికారంలో ఉండగా పదుల సంఖ్యలో కేసులు ఎదుర్కొన్నారు. టీడీపీలో కీలకంగా వ్యవహరించి ఆముదాల వలస నుంచి గెలిచిన కూన రవికుమార్ని అధికారంలోకొచ్చాక లైట్ తీసుకుందట పార్టీ అధిష్టానం. బలమైన సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించారు. సమీకరణాలు కలిసి రాలేదని సర్దుకుపోదామనుకున్నా రాజకీయంగా ఆయన మరో మెట్టెదిగేందుకు సొంత పార్టీలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయట. బయటి ప్రత్యర్థులెవరో కాదు, సొంత పార్టీ మంత్రులే కూన ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారారన్నది సిక్కోలులో లేటెస్ట్ టాక్. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కూన రవికుమార్ అధిష్టానం తనకు ప్రాధాన్యమున్న కార్పొరేషన్ పదవి ఇస్తుందని భావించారు. అయితే కేంద్ర రాష్ట్ర మంత్రులుగా కీలక హోదాలో తాముండగా జిల్లాలో మరో పవర్ సెంటర్ ఎందుకనుకున్నారో ఏమో, తమ పలుకుబడితో సక్సెస్ఫుల్గా అడ్డుకున్నారట బాబాయ్ అబ్బాయి. ఎమ్మెల్యేకు మించి మరే పదవి దక్కకుండా ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ని నియోజకవర్గానికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తోందట కుంజారపు ఫ్యామిలీ. సిక్కోలు టీడీపీలో అంతర్గత పోరు కొత్తేం కాదు. దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. కాకపోతే గతంలో కిమిడి కళా వెంకట్రావు వర్సెస్ కింజారపు అన్నట్లుండేది సిక్కోలులో టీడీపీ రాజకీయం. 2024 ఎన్నికల్లో కళా వెంకట్రావును చీపురుపల్లి నుంచి పోటీకి దించడంతో ప్రస్తుతం విజయనగరం జిల్లాకే పరిమితమయ్యారు టీడీపీ సీనియర్. ఇప్పుడు కళా వెంకట్రావు లోటును భర్తీ చేస్తూ కూన వర్సెస్ కింజారపు వార్ నడుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. రాష్ట్ర కేబినెట్లో అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సిక్కోలు రాజకీయాలపై పట్టు మరింత బిగించిన బాబాయ్ అబ్బాయి జిల్లాలో మరో పవర్ సెంటర్ తయారు కాకుండా జాగ్రత్త పడుతున్నారట. అందులో భాగంగానే పార్టీ అధినేత దగ్గర తమకున్న పలుకుబడిని కూన రవికుమార్కు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారన్నది జిల్లా తెలుగు తమ్ముళ్ల మాట. ఇసుక మాఫియా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఒక్క ఆముదాల వలస నియోజకవర్గంలోనే జరుగుతున్నట్లు కొంతమందితో కూన రవి మీద పదే పదే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయించారని టాక్. అధినేత దగ్గర తమ నాయకుడి గ్రాఫ్ పూర్తిగా తగ్గించాలనే టార్గెట్తోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూన అనుచరులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో కాళింగ వెలమ తూర్పు కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. ఈ మూడు బీసీ కులాల మధ్య ఆధిపత్యం నడుస్తుంది. మాజీ స్పీకర్ తమ్మినేనిపై విజయం సాధించడంతో కూన రవికుమార్కి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా కింజరపు ఫ్యామిలీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు దక్కాయి. అమాత్య యోగం దక్కని కూన రవికుమార్ ప్రాధాన్యమున్న నామినేటెడ్ పోస్ట్ అన్న వస్తుందని ఆశించారు. కానీ అధినేత ఎందుకో కరుణించలేదు. ప్రధాన కార్పొరేషన్ చైర్మన్లని నియమిస్తున్నా కూన ప్రస్తావన లేదు. కష్టకాలంలో అండగా నిలబడిన కూనని అధినాయకత్వం పక్కన పెడుతోందని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట. రవికి పదవి దక్కకపోవడం వెనుక శ్రీకాకుళం మంత్రులే అదృశ్య శక్తులని భావిస్తున్నారట కూన అనుచరులు. రెండో విడత కార్పొరేషన్ పదవుల్లోనైనా న్యాయం జరగకపోతుందా అని ఓపిగ్గా చూస్తున్నారు కూన రవికుమార్. కేబినెట్లో నలుగురు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. నీలాపనిందలు తొలగిపోయి కూనకు కేబినెట్ ఛాన్స్ దక్కుతుందా, లేదంటే ఆయన కష్టానికి తగ్గ గుర్తింపు ఇస్తూ మరో పదవేదన్నా ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో బలమైన సామాజిక వర్గమైతే కూనకు న్యాయం జరగాలని కోరుకుంటోంది. మరి అధినేత మనసులో ఏముందో, బాబాయ్ అబ్బాయి వ్యూహం ఎలా ఉండబోతోందో ఇప్పుడే చెప్పలేం.